మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పన్నెండు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈ రోజు ఈ మదిర పట్టణానికి చేరుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఏ పథకం చేసినా ప్రజల కోసమే చేశాడు ఆ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ అయినా మహిళలకు ఇచ్చే పావుల వడ్డీకే రుణాలైనా పేద బిడ్డలకిచ్చే ఫీజు రియంబర్స్మెంట్ అయినా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండా ఉచితంగానే పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగే ఆరోగ్యశ్రీ అయినా కుయి కుయి అని పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు వచ్చే వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా నలభై ఆరు లక్షల మందికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇండిరమ్మ పక్క ఇళ్ల పథకమైన ఇలా ఏ పథకమైనా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే మధిర నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు దళిత నియోజకవర్గం అని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు ప్రత్యేకంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయలను ఒక్క మధిర నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో గ్రామాలకు రోడ్స్ కనెక్టివిటీ లేకపోతే ఎన్నో గ్రామాలకు రోడ్లు బీటీ రోడ్ వేశాడు అండర్ పాస్ బ్రిడ్జ్లు వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే జాలుమూడి ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి చేయాలనుకున్నాడు జాలుమూడి ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాలకు సాగునీరు వందల గ్రామాలకు తాగునీరు అందించాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ ప్రాజెక్ట్ ఈ పాటికి పూర్తి అయిపోయేదా కాదా కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా ఒక్క అడుగైనా దానికి ముందుకు తీసుకువెళ్లరా లేదు కారణం చిత్తశుద్ధి లేదు రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మేలు చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టే జల యజ్ఞం తలపెట్టాడు ఏ పథకాన్ని రూపొందించినా అద్భుతంగా చేసి చూపాడు కానీ ఇప్పుడున్న పాలకులకు ఆ చిత్తశుద్ధి లోపించింది కదా పక్కనే ఉంది మున్నేరు నది ఉంది వైరా నది ఉంది అయినా ఒక్క చుక్క నీరైనా సాగునీరు వస్తుందా లేకపోతే ఒక్క చుక్కైనా తాగునీరు వస్తుందా మదిర నియోజకవర్గానికి మధిర నియోజకవర్గానికి ఏం చేశాడు కేసీఆర్ గారు లెదర్ పరిశ్రమ తీసుకొస్తానన్నాడు కదా తీసుకొచ్చాడా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి పాల పరిశ్రమ తీసుకొస్తానన్నాడు కదా మహిళల కోసం ఏమ్మా కనిపిస్తుందా ఎంత మందికి ఉపాధి వచ్చింది ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా వాగ్దానం కనీసం తిరగడానికి బస్సులు ఉండేవమ్మా ఇప్పుడు ఆ బస్సులు కూడా లేవు అంటున్నారు ప్రజలు మంచినీళ్ళు లేవు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది ఎక్కడ చూసినా ఏం అభివృద్ధి జరిగింది మధురై నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో సైన్స్ గ్రూప్ కూడా లేదు డిగ్రీ కాలేజ్ చదవాలనే సైన్స్ గ్రూప్ చదవాలంటే పక్క నియోజకవర్గానికి వెళ్ళాలి వంద పడకల ఆసుపత్రి అన్నారు కదా కనిపిస్తుందా బాగుందా లేదు మరి ఏం చేసినట్టు కేసీఆర్ గారు ఏమి సాధించినట్టు మీ ఎమ్మెల్యే గారు మదిర ప్రజలకు ఏ బడ్డీ కొట్టులు పెట్టుకున్న వాళ్ళనంట ఆరు వందల మందిని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళను ఎత్తేసారట పాపం ఆరు వందల మంది ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళ జీవితాలు పడి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు కారణం ఎవరు పాలకులు కదా ళిత నియోజక వర్గం అని రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు దళితుల మీద రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని చేసినా దళితులకు పెద్దపీట వేశాడు ఐదు లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా దళితులకు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుండంగా రెండు వందల గర్ల్స్ హాస్టల్ దళితులకు రెండు వందల బాయ్స్ హాస్టల్ దళితులకు కట్టించాడు రాజశేఖర్ రెడ్డి గారు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు కార్పొరేషన్ల ద్వారా రోన్లు ఇచ్చాడు ఏ పథకానికైనా దళితులకు పెద్దపీట వేశాడు ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయితే ఇరవై వేల రూపాయలు మిగతా వాళ్ళకంటే దళితులకు ఎక్కువ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారికి ఆ ప్రేమ ఉందా కేసీఆర్ గారికి దళితుల మీద ప్రేమ ఉందా దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే కదా మూడెకరాల భూమిస్తానన్నాడు దళితులకు ఇచ్చాడా కనీసం మూడు వేల మందికైనా ఇచ్చాడా ఏం చేశాడు దళితుల కోసం కేసీఆర్ గారు ఒక్కటి కూడా చేయలేదు కనీసం దళితుని పక్కన కూడా నించోబెట్టుకోడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద దాడులు ఎనిమిది వందల శాతం పెరిగాయి నేరళ్ల ఘటనలో పాపం వాళ్ళు ఇసుక మాఫియా చేయకండి అని అడగలేదు ఆ దళితులు వాళ్ళు అడిగిందల్లా మీరు ఇసుక మాఫియా చేస్తే మా పిల్లలు ఆ లారీల కింద పడి చచ్చిపోతున్నారాయా అన్నందుకు ప్రశ్నించినందుకు పాపం జైళ్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించింది కేసీఆర్ గారి సర్కార్ వీళ్ళక మీద దళితున్నది మరి కూడా చూడకుండా పాపం జైల్లో పెట్టి చిత్రహింసలు చేసి అసలు జైల్లోనే చంపేశారు కదా దళిత మహిళను ఈ కేసీఆర్ దళితులకు న్యాయం చేసేది చేయడు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్ని సభలల్లో చెప్పాడు కేసీఆర్ గారు తల నడుక్కుంటా కానీ అబద్ధం చెప్పను మాట తప్పను అన్నాడు కదా కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీలు అందరినీ ఒప్పిస్త చేస్తాను అని చెప్పలేదా గారు మరి అయ్యాడా దళిత మొదటిసారి కేసీఆర్ఏ ఏ మోసపడ్డాడు అనుకుందాం మరి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాకైనా కేసీఆర్ గారి మోసు తీరిందా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కేసీఆర్ అవుతాడు లేకపోతే ఆయన కొడుకు అవుతాడు లేకపోతే ఆయన మనవడవుతాడు కానీ ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాడా కేసీఆర్ గారు మాటికి చేయడు అది కేసీఆర్ గారికి దళితుల మీద ఉన్న ప్రేమ కనీసం మనుషులుగా కూడా చూడరు దళితులను ఎస్సీ ఎస్టీలను పురుగులుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలకు బోర్డు భూములకు పట్టాలు ఇచ్చాడు అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఏం చేశాడు పాపం వాళ్ళకు హక్కు కల్పించకపోగా భూమి ఇవ్వకపోగా మూడెకరాలు ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోకపోగా రాజశేఖర్ రెడ్డి గారు సిద్దిపేటలో దళితుల కోసం భూమి ఇస్తే అదే దళిత భూమిలోనే కలెక్టర్ ఆఫీసు కట్టాడు కేసీఆర్ గారు ఒక దళితుడు గజువేల్ లోనే కేసీఆర్ గారు నియోజకవర్గంలోనే దళిత భూమి తీసుకొని రైతు వేదిక చేస్తామంటే పాపం ఆ రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు దళిత రైతు ఈ కేసీఆర్ ఆ దళితులకు మేలు చేసేది చేయడు దళితులకు కేసీఆర్ గారు ఎప్పటికీ న్యాయం చేయడు అసలు అట్టడుగున వర్గం ఉన్న దళితులకు న్యాయం చేసిన నాయకుడు ఏకేక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు గారు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ సిబిఎస్సి ఇంగ్లీష్ మీడియం ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటిగో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు మళ్లీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు బోర్డు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అని మోసం చేశాడు యాభై ఏడేళ్లకే మోసం చేశాడు అసలు కేసీఆర్ గారి చేతిలో ఇంకా మోసపోని వర్గం ఏదైనా మిగులుందా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణము రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారికి చేతనైందా కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి రైతులను చూసుకోవడం చేతనైందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే బోర్లు వేసుకుంటామంటే సాయం ఉండే డ్రిప్ వేసుకుంటామంటే సాయం చేస్తుండే ఇవన్నీ బంధు పెట్టాడు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు ఐదు వేలిచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నాను అంటున్నాడు ఇవన్నీ పథకాలను బంధు పెట్టి ఐదు వేలు ఇస్తే సరిపోతుందా ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారా ఐదు వేలకే రైతులు కార్లలో తిరుగుతారా ఆలోచన చేయండి దిక్కు మాలిన కేసీఆర్ గారి పాలనలో పంట నష్టపోతే ఏ వరదొచ్చో పురుగుబట్ట పంట నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు కేసీఆర్ గారి పాలనలో అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బీమా కుటుంబానికి ఇచ్చే పరిస్థితులు ఒకడు కూడా లేరు కేసీఆర్ గారు అంటే రైతున్న వాడు అరవై ఏళ్ళు లోపే సచ్చిపోవాలి కేసీఆర్ గారు ఏమో అరవై తొమ్మిది సంవత్సరాలు బతకాలి ఏమో అరవై తొమ్మిది సంవత్సరాలైనా ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉంది కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలట అప్పుడే ఆ రైతు కుటుంబానికి రైతు బీమా వస్తుంది ఇది కేసీఆర్ గారి దిక్కు మాలిన పాలన వరి వరి వేసుకుంటే వరి ఉరే అన్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటాడా కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండడు కానీ మన ముఖ్యమంత్రి ఉన్నాడు